నమస్కారం జేపీ న్యూస్ కి స్వాగతం. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో పోనక ఆదిశి శరణి జ్ఞాపకార్థం వారి కుమారుడు శ్రీ పోనక మల్లికార్జున రెడ్డి సహకారంతో మరియు డమాయి రామదాసు జ్ఞాపకార్థం వారి కుమారుడు డమాయి శ్రీనివాసులు సహకారంతో 30 ఆక్సిజన్ సిలిండర్లు రీఫిల్ చేసి హాస్పిటల్ సూపరింటెండెంట్ రామకృష్ణ మరియు డాక్టర్ రాజా అందించారు. గూడూరు ఏరియా ప్రభుత్వ హాస్పిటల్ నందు కరోనా వైరస్ తో బాధపడుతూ చాలా మంది పేషెంట్లకు సకాలంలో ఆక్సిజన్ అందక కొంతమంది రోగుల ప్రాణాలు పోతున్నాయని, తల్లిదండ్రులను కోల్పోయి పిల్లలు అనాథలు అవుతున్నారని, పిల్లలను కోల్పోయి తల్లిదండ్రులకు కడుపు కోత మిగులుతుందని, ఇది ప్రజలకు సేవ చేస్తున్న మా ప్రగతి సేవా సంస్థకు తీవ్రమైన బాధను కలిగిస్తుందని, మా బాధ్యతగా కొంతమందైన ప్రాణాలు కాపాడాలనే మా గురుతర బాధ్యతగా మా సేవలు నిర్వహిస్తున్నాము, అధ్యక్షుడు కడివెట్టి చంద్రశేఖర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మల్లికార్జున రెడ్డి, ఉపాధ్యక్షుడు బండి ధనంజయ రెడ్డి, ప్రగతి కుటుంబ సభ్యులు ప్రజంతరెడ్డి, గ్రానైట్ ప్రభాకర్, కోట కృష్ణ, వాచుషాప్ రాము, పిల్లిల శ్రీను, కోఆర్డినేటర్ సతీష్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి నేను కోరేది, గూడూరు ప్రజలు అందరికీ నేను కోరేది, ప్రతి ఒక్కరు కోవిడ్ ఈ కరోనా ఇబ్బందులు పాటించి జాగ్రత్తగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. వేవ్ కొద్దిగా తగ్గినప్పటికీ మన గవర్నమెంట్ హాస్పిటల్ మాత్రం కేసులు వస్తూనే ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నాను. మరి ఇంకొకసారి మన ఈ పరిశ్రమ కోసం ఇదే కాకుండా ఇంత ముందు కూడా మనకి ఫ్యాన్స్ వచ్చినాయి, తర్వాత కట్టెలు అయితేనేమి మనకి ఈ ఆఫీస్లో ప్రతి ఇవన్నీ కూడా కంప్లై చేస్తున్నారు. ఇంకా వారు మీకు ఏం కావాలని ప్రతి ఒక్కరు ఇంకా మేము అందిస్తుంటారని. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో మన గవర్నమెంట్ హాస్పిటల్కి, అదేవిధంగా మన గూడూరుకి దేవుళ్ళేటువంటి మన సూపరింటెండెంట్ రామకృష్ణ గారు, అలాగే మన గూడూరు పట్టణానికి ఎంతో సుపరిచితుడైన మా డాక్టర్ రాజా గారికి ప్రత్యేక అభినందనలు. అదేవిధంగా ఈరోజు ఈ ఒక గ్యాస్ ఫిల్లింగ్ 30 సిలిండర్లు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఇవ్వటం జరుగుతుంది. దానికి మా తమ్ముడు మల్లికార్జున రెడ్డి, కొనక మల్లికార్జున రెడ్డి వాళ్ళ నాన్న కొనక ఆశాషారెడ్డి గారి జ్ఞాపకార్థం, అదేవిధంగా మా మామగారు డమాయి రామదాస్ గారు ఇద్దరు జ్ఞాపకార్థం ఈ ఒక 20 సిలిండర్ని ఇవ్వటం, 30 సిలిండర్ని ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మనం ఈ కార్యక్రమాన్ని ఎందుకు పెట్టుకున్నామంటే, గూడూరు పట్టణానికి కూడా ఒక చిన్న సూచన. ఎందుకంటే మనం చేసే సేవ పేదల్ని, అంటే ఒక్కడిని మనం బతికించినా కూడా మనకు మన బిడ్డలకి అందరికీ చాలా సంతృప్తిగా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ నేను కనుక్కున్న ఇక్కడ పరిస్థితులు ఏంటంటే, రోజుకి ఇంచుమించు ఒక 50 సిలిండర్లు ఖచ్చితంగా అవసరం అవుతుంది. అందరికీ కొన్ని అపోహలు ఉన్నాయి, కానీ అవి దగ్గరికి వచ్చి చూస్తే కానీ చాలామందికి తెలియదు. ఎందుకంటే ఇక్కడ 40 మంది బెడ్లు ఉన్నాయి, 10 మంది ఆధరేజ్ అంటే కూర్చోబెట్టో లేదా కొనుకోబెట్టో ఏదో విధంగా వాళ్ళకి సిలిండర్లు పెట్టి ఉన్నారు. అవి చూస్తే కానీ చాలామందికి అర్థం కావు. ఎందుకంటే ప్రతిరోజు 50 సిలిండర్లు మినిమం అన్నమాట, అంటే 60 కూడా అవ్వచ్చు, 50 సిలిండర్లు ఖచ్చితంగా అవసరం అవుతుంది. ఎవరన్నా మనసున్న దాతలు, గూడూరు పట్టణానికి చెందిన వాళ్ళు ఎవరైనా సరే, ఈ విధంగా ఒక 30-35 సిలిండర్లు కానీ ప్రతిరోజు ఏదో ఒక రోజు సూపరింటెండెంట్ గారిని కలిసి, లేదా ఆయన నెంబరు ఎవరిని అడిగినా కూడా సూపరింటెండెంట్ గారి నెంబర్ ఇస్తారు, ఆయనకి చేసి మనం ఇంకొకటికి ప్రాణదానం చేద్దాం, అంటే ఒకరినన్నా మనం బతికిద్దామన్న ఒక మంచి ఉద్దేశంతో మేము ప్రగతి సేవా సంస్థ ఈరోజు ఈ ఒక మంచి కార్యక్రమాన్ని పెట్టుకుంది. ఎందుకంటే చేస్తున్నాము, అదేవిధంగా ప్రతి ఒక్కరూ దాతలు ముందుకు వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో సిలిండర్లు పంపిణీ చేయవలసిందిగా కోరుతున్నాము. ప్రతి ఒక్కరికి ఈ సిలిండర్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం. అందువల్ల ఏంటంటే, ప్రతి ఒక్కరూ దీన్ని దృష్టిలో ఉంచుకొని ఎవరైనా సహాయం చేయవలసిందిగా